షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అక్కడి ప్రజల వ్యతిరేకతతో ఆ దేశం విడిచి పారిపోయి భారత్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతూ ఉన్నారు సార్ ఇప్పటికే బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది హసీనాను తమకు అప్పగించాలి అని చెప్పి ఇప్పటివరకు నూట యాభైకి పైగా కేసులు షేక్ హసీనా మీద ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా అంతర్జాతీయ కోర్టులో ఒక కేసు వేసింది సార్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి భారత్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు ఏమంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సొంత పోలీస్ ఏం లేదు వాళ్ళు ఏమి ఎన్ఫోర్స్ చేయలేదు ప్రపంచంలో చాలా దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రాటిఫై కూడా చేయలేదు వన్ ట్వంటీ త్రీ కంట్రీస్ వన్ ట్వంటీ ఫోర్ కంట్రీస్ అందులో భాగం నాకు తెలిసినంత వరకు అమెరికా చైనా రష్యా కూడా లేనట్లో చాలా యూరోపియన్ కంట్రీస్ ఉన్నమాట నిజం ఉక్రెయిన్ ఉంది పాలస్తీనా ఉంది భారత్ కూడా లేనట్లుంది నాకు వెరిఫై చేయాలి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఇండియా ఇస్ ఆల్సో నాట్ పార్ట్ అనుకుంటాను సబ్జెక్ట్ కానీ అమెరికా చైనా రష్యాలు అయితే కాదు ఇప్పుడు మీకు ఉదాహరణ ఉంది బెంజమిన్ నితన్యాహు పైన ఇలాగే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది సో తమ దేశాలు టెక్నికల్గా ఇప్పుడు ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కంట్రీస్లో ఎక్కడైనా నితన్యాహు వెళితే ఆయన అరెస్ట్ చేయొచ్చు ఈవెన్ యూరోపియన్ దేశాలు ప్రకటించాయి కూడా నితన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అరెస్ట్ చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అప్ప అది వాళ్ళు చూసుకుంటారని కానీ తాజాగా ఫ్రాన్స్ ప్రకటించింది మేము అప్పజెప్పము అరెస్ట్ చేయము ఎందుకంటే వాదన ఏంటంటే ఇజ్రాయిల్ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును రాటిఫై చేయలేదు కనుక సో ఇజ్రాయెల్ అందులో భాగం కాదు కనుక మేము ఇజ్రాయిల్ ప్రధానమంత్రి పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ పట్టించుకోమన్నారు ఆ మాట కదా కానీ అదే ఫ్రాన్స్ రష్యా అధ్యక్షుడు పుటిన్ పైన వార్ క్రైమ్స్ విషయంలో మేము ఆయన ఆయన సంగతి తేల్చుతామన్నారు మరి ఇప్పుడు రష్యా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదు కానీ ఇక్కడ ఇజ్రాయిల్ లేదు లేదు కానీ పాలస్తీనా ఉంది సో ఇజ్రాయెల్ లేదు పాలస్తీనా ఉన్నప్పుడు మరి పాలస్తీనాలో మానవ మారణ హోమానికి పాల్పడ్డాడన్న ఆరోపణ పైన విచారణ కానీ పాలస్తీనా ఉన్నా ఇజ్రాయెల్ లేదు కనుక మేము పట్టించుకోమన్నారు కానీ అక్కడ ఉక్రెయిన్ ఉంది రష్యా లేదు ఆడ ఉక్రెయిన్ లేక రష్యా లేకపోయినా ఉక్రెయిన్లో వార్ క్రైమ్స్ కనుక మేము పట్టించుకుంటామన్నారు సో అందువల్ల ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు రెస్పాండ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పాలిటిక్స్ ఉంటాయి ఇక సేమ్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ ఐసీసీలో లేదు పాలస్తీ గాజా ఉంది పాలస్తీనా ఉంది అయినా ఫ్రాన్స్ని అన్నది ఇక్కడ రష్యా లేదు ఉక్రెయిన్ ఉంది ఆయన ఇక్కడ పట్టించుకుంటామన్నారు అందువల్ల దానికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది ఈ రకమైన స్టాండ్ అందువల్ల ఇది ఏమవుతుంది ఇది ఇట్ ఈస్ మోర్ సింబాలిక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారు ఇప్పుడు షేక్ హసీనా కొన్ని దేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంతవరకు తప్ప అది కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే కొన్ని కంట్రీస్కు వెళ్ళటం అనేది సాధ్యం కాదు అందువల్ల భారతదేశం పైన అది ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది అనుకోను ఇండియా డిప్లొమాటిక్గా ఫారిన్ పాలసీగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయడం వల్ల షేక్ హసీనా పట్ల భారత వైఖరిలో మార్పు వస్తుందని అనుకోను